ఫోటోని కుట్టేద్దాం నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ బాబు వస్తే జాబ్ వస్తుందన్నది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ డైలాగ్ చాలా రొటీన్ డైలాగ్ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబ్స్ వచ్చాయా అని పరిశీలిస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు సరికదా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలను చంద్రబాబు ప్రభుత్వం పీకి పారేసింది ఎన్నికల హామీలను తుంగలో తొక్కి వాలంటీర్ల గొంతు నులిమిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చాలా కబుర్లు చెప్పారు తాము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు మెగా డిఎస్సీ పెడతామన్నారు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెల నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ సచివాలయాల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు మరో పదిహేను వేల మందిని ఔట్ సోర్సింగ్ లో ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారు ఇదే ఆరు నెలల కాలానికి మా ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి అక్షరాల గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే క్రియేట్ చేసాం ఆరు నెలలు తిరక్క మునిపే గాంధీ జయంతి అక్టోబర్ సెకండ్ నాటికే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసినాం విలీనం చేసి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలు రెండు లక్షల అరవై ఏ అరవై ఆరు వేల వాలంటీర్ల నియామకాలు అక్టోబర్ రెండు కల్లా అంటే మా గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలు తిరక్కు మునిపి మేము ఇన్ని ఉద్యోగాలు కల్పించినాం ఉట్టి గవర్నమెంట్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయినెంత వరకు ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అంటున్నాను ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు మాత్రం తాము ఉద్యోగాలు ఇవ్వకపోగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్షలాది మందిని ఇంటికి పంపేశారు ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్ళు ఈ ఆరు నెలల్లో చేసింది ఏమిటి అని అంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ ఉద్యోగాలను పీకేసినారు పదహైదు వేల ఉద్యోగాలు ఏపీ బ్రేవరీజెస్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పీకేసినారు కేవలం నేను నేను చెప్తా ఉన్నాను వాలంటీర్ల జీతాలను ఐదు వేల నుంచి పదివేలు చేస్తామని నమ్మబలికి ఓట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు లక్షలాది మంది వాలంటీర్లకు అసలు ఉద్యోగాలే లేవు ఇంటికి పొండని మెడపట్టుకుని గెంటేశారు